न्यूज कैविजन न्यूज से प्रसन्ना। प्रमुख पुण्यक्षेत्र तिरुमल तिरुपति देवस्थान पालक मंडली सभ्युडिगा पुदुचेरी आरोग्य शाख मंत्री मल्लाडि कृष्णाराव नियामक जारी मेरे को आंध्रप्रदेश प्रभुत्वं अधिकारिक उत्तर्वुलु जारी चेसिंदि। प्रमुख पुण्यक्षेत्र तिरुमल तिरुपति देवस्थान पालक मंडली सभ्युडिगा पुदुचेरी आरोग्य शाख माजी मंत्री मल्लाडि कृष्णाराव नियामक जारी मेरे को आंध्रप्रदेश प्रभुत्वं अधिकारिक उत्तर्वुलु जारी चेसिंदि। टीटीडी बोर्ड मेंबर का पुदुचेरी प्रांतं नुंडि एंपिकैन मल्लाडि कृष्णाराव पुदुचेरी मुख्यमंत्री एन रंगस्वामी साल्वत सत्करिंचारु। अदे विधंगा पुदुचेरी मंत्रुलु लक्ष्मीनारायण चंद्र प्रियांक जयमूर्ति विविध पार्टीलकु चेंदिन एम्मेल्येलु विविध शाखलकु चेंदिन उन्नत अधिकारुलु मल्लाडिनि कलिसि शुभाकांक्षलु तेलिपारु। తాళ్ళరేవు మండల కేంద్రం తాళ్ళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న వాలంటరీ పోస్టులకు ఇంటర్వ్యూలు జరిగాయి। తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలంలో ఖాళీగా ఉన్న వాలంటీర్ల పోస్టులకు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి విజయ థామస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 17 వాలంటీర్లు వివిధ కారణాలతో ఖాళీలు ఏర్పడ్డాయని అవి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు। 47 మంది హౌస్ అయ్యారని తెలిపారు। కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో మున్సిపల్ సిబ్బంది తమ కోరికల సాధనకు కోసం నిరసన తెలిపారు। సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ముగిసే సమయానికి కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు। కేంద్రపాలిత ప్రాంతమైన యానం నియోజకవర్గంలో మున్సిపల్ సిబ్బంది తమ కోరికల సాధనకు కోసం నిరసన తెలిపారు। సాయంత్రం మున్సిపల్ కార్యాలయం ముగిసే సమయానికి కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు। గత 10 నెలలుగా జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। మున్సిపల్ యూనియన్స్ అంతా కూడా స్టేట్ వైడ్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాయి। కేవలం ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ జీతాల ఇబ్బంది ఉంది। ఖచ్చితంగా మాకైతే యానంలో అయితే 10 నెలల నుంచి జీతాలు లేవు। మేము ఇదివరకే మీకు విషయాలన్నీ మీకు తెలిసినవే। ఒక 10 నెలల జీతాలు లేకపోతే ఒక ఎంప్లాయ్ గాని వాళ్ళ కుటుంబం గాని ఎలాగా బతకగలదా అన్నది కూడా ఆలోచించాలి। మాకు ఇక్కడ నేను చేసినప్పుడు మాకు ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా సహకరిస్తున్నారు, కానీ పాండిచేరి నుంచి మాకు సరైన స్పందన లేదు। ఈవేళ పాండిచేరిలోనూ కూడా మా యూనియన్స్ అన్నీ కూడా దీని మీద ఒక స్టెప్ తీసుకుని మనం దీని మీద ముందుకు వెళ్ళాలి। మీరు కూడా యానంలో ఈ గేట్ మీట్ పెట్టండి, మేము 16 17 తారీఖుల్లో మేము ఎలాగా ఒక గంట చెప్పి గేట్ మీట్ పెడుతున్నాం అన్నారు। దాని సందర్భంగా మేము కూడా మా అధికారులందరికీ తెలియజేసి ఈ గేట్ మీట్ ని ఏర్పాటు చేసాం। మా డిమాండ్ అంతా ఒకటే, మా యొక్క సాలరీలను ప్రభుత్వాన ఇవ్వాలి, లేదా మాకు సాలరీస్ వచ్చే విధంగా ఒక ఏ రకంగా అయితే మాకు సోర్సెస్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం చూపించాలి। దాని ప్రారంగా మేము మా అక్కడ ఉన్నటువంటి బిల్ కలెక్టర్ గాని ప్రతి ఒక్కరూ కూడా శ్రమించి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ శ్రమకతో వాళ్ళు వసూలు చేస్తున్నారు, కానీ వసూలు చేసిన జీతాలు ఏమాత్రం సరిపోలేని పరిస్థితి। ఎందుకంటే పన్నులు కూడా 100% వసూలు అవ్వవు, ఒకవేళ పన్నులు ఉన్నా కూడా అవి జీతాలు సరిపోవడం అంతా కూడా 100% వసూలు చేసినా కూడా రాలేని పరిస్థితి। అలాగే మాకు ఏదైనా డ్యూటీ అది వచ్చింది అంటే కరోనా వల్ల అది కూడా రావట్లేదు। కనుక మేము ప్రభుత్వ అధికారులు కానీ పెద్దలు కానీ అందరినీ కోరేది ఏంటంటే మా యొక్క సమస్యను అర్థం చేసుకోండి। మా ఈ ఒక 10 నెలలు లేకపోతే ఒక కుటుంబం ఎలా నడగలదో, ఒక ఇల్లు ఎలా నడగలదో అన్నది మీరు అర్థం చేసుకుని మాకు ఏ విధంగా అయినా సరే మాకు సహకరించి ఈ యొక్క బాధలను తీర్చి ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ని గట్టెక్కించాలనేది మా యొక్క ఉద్దేశం మాట్లాడుతున్నాం అండి। గత 10 నెలలుగా మాకు జీతాలు రాని పరిస్థితుల్లో ఉన్నాం, చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మెడికల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు।
కానీ గవర్నమెంట్ గాని ఏ విధంగా గాని మాకు సహాయం గాని సహకారం గాని ఏం చేయలేని పరిస్థితిలో ఉంది మేము కరోనా డ్యూటీల నుంచి మనుషులు మా సెంటర్ వర్కర్స్ అవుతే చనిపోనోళ్ళని కూడా తీసుకెళ్లిన రోజు సందర్భం చాలా ఉన్నాయి అది యానం ప్రజలందరికీ తెలుసు కానీ మాకు ఇష్ట వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరు కూడా స్పందించని స్థితిలో ఉన్నారు ఒక నెలలోనే మనకు రాలేనిపోతే ఒక ఇంట్లో ఇబ్బంది ఎంతమంది ఫ్యామిలీలు ఉన్నారో కుటుంబాలు ఏ రీతిగా భోజనం లేకనే ఎంతమంది అల్లాడిపోతారో అన్నది ప్రతి మందరికో తెలుసు కానీ మా పరిస్థితిలో వచ్చేటప్పటికి 10 నెలల మంది జీతాలు లేకపోతే ఏ విధంగా ఉంటామో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఎందుకంటే చాలా ఫుల్ ఫ్యామిలీస్ ఉన్నారు దీంట్లో మున్సిపాలిటీ సెంటర్ వర్కర్లు కానీ ఆఫీసుల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఫ్యామిలీస్ ఉన్నారు ఇబ్బంది పరిస్థితి ఒక నెల ఒక అప్పు ఇచ్చిన వారు కూడా రెండు నెలలు వచ్చేటప్పటికి మళ్ళీ వడ్డీ వేసి మాకు ఇవ్వండి అని బతిమలి మా మీదకి కోపంగా మాట్లాడడం కూడా జరుగుతుంది అప్పిచ్చే వాళ్ళు కూడా లేని పరిస్థితులు ఉన్నారు మొత్తం మా ఫ్యామిలీలో ఏమన్నా ముందు ముందు బంగారాలు ఉన్నా బంగారం కూడా అమ్మేసి తిన్న రోజులు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పటికీ గవర్నమెంట్ వారికి ఏ విధంగా సహాయంగా మనం చేయాలని కూడా అర్థమవట్లేదు గత పాండిచేరిలో తప్ప ఆంధ్రాలో డిఏటి ద్వారా నుంచి ఇస్తున్నారు ఆంధ్రలో తెలంగాణలో తమిళనాడు కేరళ గోవా మహారాష్ట్ర ఈ దేశాల ప్రజలు అన్ని రాష్ట్రాల్లో కూడా డిఏటి నుంచి సాలరీని ఇస్తున్నారు ఒక యానం పాండిచేరి స్టేట్ తప్ప మా పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే ఇంట్లో ఏ విధంగా మేము జీవించగలం చనిపోవడం ప్రతి ఒక్కరు కూడా మా స్టాఫ్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆర్థిక పరిస్థితులను బట్టి ఇబ్బందులు బట్టి మానసికంగా ఇబ్బందులు ఉన్నారు దయచేసి మీడియా ద్వారా మీ తెలియ పరిస్థితి ఏంటంటే మా పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోండి గవర్నమెంట్ వారు మమ్మల్ని బకాయిలు 10 వేల బకాయిలు ఇన్ని కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం అలాగే పెండింగ్లోని రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవారు అలాగే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసి ఏనాడు కూడా వాళ్ళ బంధువులు కూడా కొనుక్కోని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలు చూస్తే ఇప్పుడు బకాయిలు ఇవ్వాల్సినవి ఒక్కొక్కరికి 2.5 లక్షలు 4.5 లక్షలు ఉన్నాయి 7.5 లక్షలు కూడా ఇవ్వాల్సినవి ఉన్నాయి వాళ్ళకి ఇవ్వలేకపోతే ఏ విధంగా వాళ్ళు సంపాదించుకునేదంతా ఏంటి పనిచేస్తుందంత వ్యర్థమైపోయింది వాళ్ళ బ్రతుకంతా కూడా వాళ్ళ బకాయిలు కూడా చెల్లించవలసిందిగా మీడియా ద్వారా మీరు తెలియపరుస్తున్నామండి 4 సంవత్సరాలుగా మాకు ఇదే పరిస్థితి అండి మాకు రావాల్సిన యాక్టివ్ గవర్నమెంట్ తరపు నుంచి ఏమీ రావట్లేదు అలాగే గ్రాంట్ వచ్చేది గ్రాంట్ కూడా రావట్లేదండి దయచేసి మా ఇన్నపాలను కొంచెం అర్థం చేసుకోండి మీ మీడియా ద్వారా 10 మందికి తెలియపరుస్తారని మా యూనియన్ సభ్యులు తరపు నుంచి సంఘం తరపు నుంచి మేము కోరుకుంటున్నామండి అమలాపురం బొడసకూర్రు కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ రోజు వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని అమలాపురం బొడసకూర్రులో నిరసన కార్యక్రమం చేపట్టారు అమలాపురం బొడసకూర్రు కోవిడ్ కేర్ సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ రోజు వారి పెండింగ్ వేతనాలు చెల్లించాలని మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని అమలాపురం బొడసకూర్రులో నిరసన కార్యక్రమం చేపట్టారు మమ్మల్ని పేరుకు మాత్రం ఫ్రంట్ లైన్ వారియర్స్గా ప్రభుత్వం చెప్పడం మాకు పూలదండలు వేసి సన్మానించడం తప్ప మాకు జీతాలు మాత్రం చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు కోవిడ్ ఎన్ని వేవ్లు తెచ్చి వచ్చినా మాకు నిలబడే ధైర్యం ఉందని కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు కనకాలపేట రామాలయం సెంటర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి 99 కేజీల మహాలడ్డును సమర్పించిన వ్యాపారవేత్త మాత్స శ్రీను బ్రహ్మశ్రీ కొనం భట్ల శ్రీ రామచంద్రమూర్తి మాత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు కనకాలపేట రామాలయం సెంటర్ వద్ద శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి 99 కేజీల మహాలడ్డును సమర్పించిన వ్యాపారవేత్త మాత్స శ్రీను బ్రహ్మశ్రీ కొనం భట్ల శ్రీ రామచంద్రమూర్తి మాత్రోచ్చరణతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు
शिवे सर्वार्थ साधिके हिरण्य त्र्यंबके देवी नारायणे नमोस्तुते हिरण्यगर्भाभ्यां नमः उमामहेश्वरं नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तः सुमुहूर्तो उष्णो प्राणानान्य उत्तिष्ठन्तो भूतविचाच ये भूमिभारक ये తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆందోళన చేపట్టిన టీడీపీ నాయకులు కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కొత్తూరి కాశీ తీవ్రంగా ఖండించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలోని కొత్తూరి కాశీ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పక్షాన పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసులు నిర్బంధించి అడ్డుకోవడం సరైన పని కాదని కాశీ అన్న గతంలో జగన్మోహన్ రెడ్డికి వెళ్లి నిరసన కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో నిరసన తెలియజేసి రైతుల ఆవేదన ప్రభుత్వం అధికారికి తెలియజేయడం నేరంగా భావిస్తున్నానని ఈ విధానాన్ని జగన్ ప్రభుత్వం హెచ్చరించారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దాసరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో మొత్తం మర్చిపోయారు. గవర్నమెంట్ ఆదేశాలు అడిగే ఒక ప్రజలు లేక అదంతా కూడా ఇవాళ మూడు వాళ్ళకు ఏరియాలు దాదాపు 150 150 ఎకరాల వరకు క్రాప్ వాళ్ళే ఇవ్వడం జరిగింది.
पुदुचेरी आरोग्य शाखा माजी मंत्री मल्लाडी कृष्णाराव सतीमणि उदयलक्ष्मी पेली रोज नेपथ्यों में शुक्रवार वेंकटेश्वर स्वामी दर्शించుకొన్నారు। पुदुचेरी आरोग्य शाखा माजी मंत्री मल्लाडी कृष्णाराव सतीमणि उदयलक्ष्मी पेली रोज नेपथ्यों में शुक्रवार वेंकटेश्वर स्वामी दर्शించుకొన్నారు। ఈ నేపథ్యంలో మల్లాడి ఉదయలక్ష్మి దంపతులు కాలినడకన శ్రీవారి మెట్ల ద్వారా కొండపైకి వెళ్లారు। అనంతరం తెల్లవారుజామున బ్రేక్ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు। ఉంటా సార్ తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో మార్కెట్ సెంటర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ గణపతి వారి సన్నిధిలో విఘ్నాలు తొలగించే శ్రీ వరసిద్ధి వినాయకునికి చిన్నారుల చేత పెన్నుల పూజ నిర్వహించారు। గత సంవత్సరం కరోనా కారణంగా పాఠశాలకు దూరమై ఇంటి వద్దనే ఉన్న కారణంగా చదువులో వెనకబడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఇకనైన విఘ్నాలు తొలగి విద్యాలయాలు సక్రమంగా కొనసాగాలని కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరునికి చిన్నారులు వెన్నెల పూజ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఒక్కొక్క పువ్వు చేస్తున్నండి 16 సార్లు ఎన్ని సార్లు 16 టైమ్స్ 16 సార్లు చెప్తాను ప్రథమం పవిత్రం జాగ్రత్త ఏరియ సహజం ప్రస్థానం ఆయశ్వగ్రం మృతమ శుభ్రం మెగ్గే ఆవాహయామి ఆవాహనం నవర్పయామి నవరత్న గది సింహాసనం నవర్పయామి చిన్నడు నువ్వు కూడా పూజ చేయమ అక్షింద్రయ్య దేవుడి మీద చాలా గట్టిగా చల్లదు అదే దేవమ ఆత్మన దేశాన్ని అమ్మేస్తున్న బీజేపీ నుండి దేశాన్ని రక్షించేందుకు అఖిలపక్షం పార్టీలు సీపీఎం తెలుగుదేశం కాంగ్రెస్ ప్రజా సంఘాలు సిఐటియు కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ సంఘం ముఖ్య నాయకులు తాళ్ళరేవు ప్రజా సంఘాలు భవనం వద్ద సమావేశం జరిగింది నిర్వహించారు। ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకానికి పెట్టింది మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో సేవా రంగారైన రోడ్లు పోర్టులు రైల్వే స్టేషన్లను 6 లక్షల కోట్లకు తనఖా పెడుతోంది। ఇది దేశానికి తీవ్ర నష్టం అంతేకాకుండా 1947 నుండి 2014 వరకు 52 లక్షల కోట్లు దేశం అప్పు చేయగా మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చిన 7 ఏళ్లలో 61 లక్షల కోట్లు అప్పు చేసి దేశం అప్పును 113 లక్షల కోట్లకు పెంచింది। ఇది కార్యక్రమంలో సిపిఎం నాయకులు టేకిమోడి ఈశ్వర్రావు తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోడి భాస్కర్రావు సిఐటి జిల్లా కార్యదర్శి గోదే దుర్గప్రసాద్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు కేవీపీఎస్ నాయకులు ఎం రాజేష్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎం తనుకురాజు పేసింగి దుర్గప్రసాద్ బీరా వెంకటేశ్వరరావు ఎండి జవహర్ అలీ తదితరులు పాల్గొన్నారు। ముమ్మిడివరం స్థానిక పాలన చెరువుగట్టు వద్ద కీర్తి శేషులు మానవ హక్కుల నేత హక్కుల ఉద్యమ నేత రిపబ్లికన్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బొజ్జా తారకం 6వ వర్ధంతి నివాళి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ముందుగా ఆయన చిత్రపటానికి ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనిమాల సుధీర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। రిపబ్లికన్ పార్టీ జిల్లా అధ్యక్షులు మట్ట సిద్ధార్థ గౌతమ్ పతాక ఆవిష్కరణ చేశారు। ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ బొజ్జా తారకం 1939 సంవత్సరంలో కందికుప్ప బొజ్జవారిపేటలో కీర్తి శైలిలో బొజ్జా అప్పలస్వామి శ్రీమతి మావుల్లమ్మ దంపతులకు 3వ సంతానం ఈయన చిన్నతనం నుండి ప్రశ్నించే తత్వం అభ్యుదయ భావాలు తన తండ్రి దగ్గర నుండి అలవాటు చేసుకున్న మహామనిషి తారకం అనుగరణ ప్రజలు దళిత హక్కులపై న్యాయపరమైన ఉద్యమాన్ని చేసేవారు హైకోర్టు న్యాయవాదిగా తన వాగ్దిట్టితో దళిత బహుజనులకు పేద వర్గాలకు న్యాయం చేసేవారు పేద ప్రజల కోసం హైకోర్టు న్యాయమూర్తి అవకాశాలు ఉండి కూడా తన పీపీ పదవిని సత్యం రాజీనామా చేసి పేద ప్రజల పక్షాన పోరాటం చేశారు। తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళ తమిళనాడు మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్రలో తన ఉద్యమ వేడిని రగిలించి దళిత పాంతర్ ఉద్యమానికి న్యాయపరమైన సలహా సారథ్యం వహించేవారు। ఇవే కాకుండా రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను న్యాయపరంగా తిప్పికొట్టి దళిత బహుజనులకు బాసటగా నిలిచారని తెలిపారు। ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని కోరారు।
ఈ కార్యక్రమంలో ఆర్పీఐ నాయకుల పేయల పరశురాముడు, ధోని పార్టీ ఆంజనేయులు, వడ్డీ నాగేశ్వరరావు, కాశీమూర్తి, బుడితి శరత్, తిరుకోటి శాంతి, సుధా, చెల్లి భాగ్యలక్ష్మి, నరేష్, డిహెచ్పి ఎస్ మాధవస్వామి మరియు ఆర్పీఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. తారక గారి ఆరవ వర్ధంతి నివాళి కార్యక్రమం ముమ్మడవరం మండలం పాలం చెరువుగట్టు వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అనేక ప్రజా సంఘాలు రిపబ్లికన్ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అయితే చాలా దురదృష్టం ఏంటంటే తారక గారు మన నుంచి దూరమై 6 సంవత్సరాలు కావస్తుంది. కానీ తారక గారు ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. తారక గారు లేని లోటు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడతా ఉంది. ఎందుకంటే దళితుల మీద అత్యాచారాలు కానీ, మానభంగాలు కానీ, భూ ఆక్రమణలు కానీ ఈ విపరీతమైపోయాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా ఈ తెలుగు రాష్ట్రాల్లో తారకమున్నాడనేటువంటి భయంతో కొన్ని కార్యక్రమాలు చేసేవారు కాదు, తారకంగానికి భయపడేవారు. ఏమాత్రం తేడా వచ్చిన హైకోర్టులో ఆయన వాగ్దాడితో మరి అన్నీ తిప్పికొట్టేవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.